సిద్దిపేట జిల్లా కొండపాక మండలంలో సర్పంచ్ ఎన్నికల్లో భాగంగా తమ ఓటు హక్కును వినియోగించుకున్న గ్రామ ప్రజలు మరియు డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డి. ఎలక్షన్స్ సర్పంచ్ ఎలక్షన్స్ జరుగుతూ ఉన్నాయి. నిజంగా ఇప్పటివరకే 11 గంటల వరకే ఒక 80% వరకు కూడా పోల్ అయినాయి. కాబట్టి ప్రజలందరూ కూడా మంచి సర్పంచ్ని ఎన్నుకొని మండలంలో కానీ మన సిద్దిపేట జిల్లాలో కానీ అందరూ కూడా మంచి మంచి సర్పంచ్లను ఎన్నుకొని, ఎందుకంటే గ్రామాభివృద్ధిని చేసేదానిలో మన ముఖ్యమంత్రితోటి మన మంత్రి హరీష్ రావు తోటి ఎంబడుండి చెట్లు కానీ నీళ్లు కానీ ఏవైనా కానీ సమస్యలున్నా చేస్తానని మన ముఖ్యమంత్రి గారు చెప్పినారు. కాబట్టి వాళ్ళని స్పందించి మంచి నాయకుడిని ఎన్నుకోగలరని ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. నిజంగా కొండపాకలో ఇలా చూస్తూ ఉంటే ఎలక్షన్ మార్నింగ్ 7:00 ఓటింగ్ స్టార్ట్ అయింది, ఇప్పటివరకు కూడా ఇంకా కంటిన్యూగా అవుతూ ఉంది అంటే చాలా సంతోషంగా ఉంది. ఎలాంటి అల్లర్లు లేకుండా మన ముఖ్యమంత్రి గారి కాన్స్టిట్యున్సీలో ఎలాంటి అల్లర్లు లేకుండా ఏది లేకుండా ఒక అన్నదమ్ములమే ఇద్దరం పోటీ పడుతున్నామనే దానిలో కంపల్సరీగా పోటీ పడుతున్నాం. దీంతో వేరే విభేదాలు అయితే ఏముండవు. తప్పకుండా కొండపాక అభివృద్ధి మా ధ్యేయంగా చూస్తామని మీ ద్వారా తెలియజేస్తాం.